అలిగేషన్ పిటిషన్ మీరే కొంత సీరియస్ గా ఫాలో అప్ చేస్తున్నట్టున్నారు, ఎటువంటి స్టేజ్ లో ఉంది? నిజంగా ఇది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందా ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో? ఒకటి చెప్పండి, వాళ్ళు పార్టీ ఫిరాయించింది నిజమా కాదా? అందరికి తెలుసు సీఎం ఉందంటే జాయిన్ అయినారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పుకుంటున్నారు, తిరుగుతున్నారు. పెద్ద షెడ్యూల్ ఏముంటుందండి, ఒక పార్టీ మీద గెలిచిన అభ్యర్థి ఇంకో పార్టీ సభ్యత పుంచుకొని ఏ పార్టీ మీద గెలిచినాడో ఆ పార్టీ సభ్యత రద్దు చేసుకుంటే తప్పకుండా అతను డిస్క్వాలిఫై కావాల్సిందే అని ఉన్నది. దాని మీద స్పీకర్ ఏదో టైం ప్రెషర్ ఆఫ్ ది డెఫినెట్లీ రూలింగ్ పార్టీ ప్రెషర్ తోని డ్రాయింగ్ ద ప్రొసీడింగ్స్, దానికోసం రెండు రిపీషన్ చేయడం జరిగింది. ఒకటి దాని నాయంద్ర గారిది, దాని నాయంద్ర గారు బి ఫామ్ కాంగ్రెస్ బి ఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కాంటాక్ట్ చేసినాడు. సిమిలర్ కేసు ఇంతకుముందు భూపతి రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉండి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ మీద కాంటాక్ట్ చేసినప్పుడు అతను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అతని కేసు కొట్టేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది ఆ కేసును. హైకోర్టు ఏం అబ్జర్వ్ చేసింది, క్యాండిడేట్ బిలాంగ్ టు పర్టికులర్ పార్టీ, సబ్సిక్వెంట్ కాంటెస్టెడ్ అదర్ పార్టీ బి ఫామ్, అండ్ దేర్ నో నీడ్ ఈవెన్ టు గివ్ నోటీస్ ఆల్సో, ఇట్ ఇస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ కమిషన్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఇస్ డిస్క్వాలిఫికేషన్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. తప్పకుండా నా దాని నాయన గారి చర్చనే లేదు, దాని నాయన గారు తప్పకుండా ఇవాళ కాకుండా రేపు మ్యాటర్ ఆఫ్ టైం ఉంది డిస్క్వాలిఫై అయితే అతను డిస్క్వాలిఫికేషన్ ఎవరు ఆపలేరు. కడియం సిఆర్ గారు అంటారు, అందరూ తెలుసు ఎలక్షన్స్ లో తన బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీన క్యాన్వాసింగ్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీ జైన్ అయినాడు, ఇది క్లియర్ ఎవిడెన్స్. దాని కడియం సిఆర్ గారు కూడా తప్పకుండా, కడియం సిఆర్ గాని మిగతా మెంబర్లు కానీ తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అని కంప్లీట్ అయిపోయినాయి. మండే నాడు జడ్జి గారు ఒక చిన్న క్లారిఫికేషన్ పెట్టినారు, మండే నాడు నేను తీర్పు రిజర్వ్ చేస్తాను, తర్వాత ఆర్గ్యుమెంట్స్ నేను క్లియర్ గా చెప్పినారు జడ్జి గారు, తప్పకుండా మండే నాడు కేసు గోయింగ్ టు బి రిజర్వ్ ఫర్ ఆర్డర్స్, ఆర్గ్యుమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. ఎస్ సార్, అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎట్లా సుప్రీంకోర్టు పోవడానికి అవకాశం ఉంటుందా సార్? ఇందులో అసలు సుప్రీంకోర్టుకి వెళ్తే అసలు ఎంటర్టైన్ కూడా చేయాలండి, తొందరగా డిసైడ్ చేయాలని స్పీకర్ గారు డైరెక్ట్ చేస్తాను. ఇంకా డేట్ ఫిక్స్ చేసుకుంటారు. సుభాష్ దేశాయ్ అనే కేసులో, శివసేన కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్, చంద్రచూడ్ గారు కాన్స్టిట్యూషన్ బెంచ్ సీజే కేసు, స్పీకర్ కు విదిన్ రీజనబుల్ టైం యూ డిసైడ్ ద కేసు అని చెప్పినారు. డిస్క్వాలిఫైడ్ పిటిషన్స్ డిసైడ్ చేయకుండా 4 మంత్స్ లోపల సుప్రీంకోర్టు మళ్ళీ రిట్ పిటిషన్స్ ఆర్టికల్ 30 కింద ఎంటర్టైన్ చేసి డేట్ ఫిక్స్ చేసుకుంటా, ఇట్ హాస్ ఎన్ష్యూర్డ్ ద స్పీకర్ ఇస్ డిసైడెడ్ విత్ పర్టికులర్ టైం ఫిక్స్డ్ బై ద సుప్రీంకోర్ట్, 50 అప్లికేషన్ డిసైడ్ చేయించినారు. డిసిషన్ ఈజ్ వాట్ స్పీకర్ హెస్ టేకన్ డిసిషన్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్, బట్ సుప్రీంకోర్ట్ ఎన్ష్యూర్ దట్ స్పీకర్ డిసైడ్ ద టైం విత్ ఇన్ రీజనబుల్ టైం, అండ్ ఇట్ ఎన్ష్యూర్ ద స్పీకర్ ఇస్ పాస్డ్ ఆర్డర్ ఫ్రమ్ టైం టు టైం. Yes, sir. Thank you. They also know that. Yes, sir. By putting pressure on the speaker, they are trying to drag it. How long they will try? 4.5 years on that in assembly. La. 4.5 years while continue to say answer level. Tappa kunta disqualify for the MLA. Monogar, inko doubt on that. Monogar, చెప్పండి. ఈ కేసు మీరు డీల్ చేస్తున్నారు కనుక నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఈ లోపే, ఇప్పుడు మండే లోపా లేకపోతే జడ్జిమెంట్ వచ్చే లోపే కనుక ఇంకో 16 మంది ఎమ్మెల్యేలతోటి వెళ్ళిపోతే ఆ రకంగా మేము పార్టీ మెర్జ్ చేసినాము అని చెప్పారంటే అటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా ఎస్కేప్ అవ్వడానికి? ఆ కేసు కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్ రాజేంద్ర సింగ్ రాణా అండ్ అదర్స్ లో 2007 లో డిసైడ్ చేసింది. బిఎస్పీ ఎమ్మెల్యేస్ ఫస్ట్ ఒక 13 బిఎస్పీ ఎమ్మెల్యేస్ డిఫెక్ట్ అయినారు. డిఫెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 24 ఎమ్మెల్యేస్ డిఫెక్ట్ అయ్యారు. సబ్సిక్వెంట్ ఒక 10 డేస్ తర్వాత 24 ప్లస్ 13 కలిసి మేము 37 స్ప్లిట్ అయినాము. బికా అప్పుడు 1/3 రూల్ ఉండే, 1/3 అయినది కాబట్టి మేము సపరేట్ గా మెర్జ్ అయినామని చేస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేసుకుంటా వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ కొట్టేసినాడు. బట్ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ రాజేంద్ర సింగ్ రాణా కేసులో 2007 ఇట్సెల్ఫ్ 13 ఎమ్మెల్యేస్ ఎప్పుడైతే కాంగ్రెస్ లో జైన్ అన్నారో అన్ ద డే ది స్టాండ్ డిస్క్వాలిఫైడ్, వెదర్ దే డిస్క్వాలిఫైడ్ ఆర్ నాట్ అన్ ద డే యూ హెవ్ టు డిసైడ్. సబ్సిక్వెంట్లీ ఇంకో 14 మంది వచ్చిందంటే యూ కెనాట్ పోస్ట్పోన్ ది డిస్క్వాలిఫికేషన్, అండ్ వాళ్ళని కలుపుకొని స్ప్లిట్ అయిందని డిసైడ్ చేస్తారు వీలు లేదన్నారు. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జైన్ అన్నారు, వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ఫైల్ చేసినాయి. తర్వాత ఇంకా 16 మంది కలుపుకొని 26 మంది అవుతున్నాం కాబట్టి 2/3 బెడ్ అవుతామంటే కూడా ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ దెమ్. దే డిస్క్వాలిఫై ఆల్రెడీ స్టాండ్స్ ఇన్ కట్ డిస్క్వాలిఫికేషన్, సో దే కెనాట్ కంబైన్ టుగెదర్ అండ్ సేస్ ప్రజెంట్ 2/3 మెజార్టీ అంటారు వీరే లేదు. ఆల్రెడీ డిసైడెడ్ కేసు, క్లియర్ కేసు, ఇన్ దట్ కేసు లో సుప్రీంకోర్టు ఇస్తే డిస్క్వాలిఫై దెమ్. మీరు అన్నట్టుగా డిస్క్వాలిఫికేషన్ అయితే కనుక 6 సంవత్సరాల పాటు ఎప్పుడు కంటెస్ట్ చేయకుండా ఉండే అవకాశం ఉందా లేకపోతే మామూలుగా రైట్ సార్? థ్యాంక్ యూ మోరావు గారు. దిలీప్ గారు బలంగా చెప్పండి.
యా ఏంటి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నారా మీరు? మరి వాళ్ళ సభ్యత్వాలు పోవు అని చెప్పి ఏమైనా చెప్పగలుగుతున్నారా? ముఖ్యమంత్రి గారు